ఏడుగురు రావు మనకు మళ్ళా చాలా సమస్యలు వస్తాయి. ఏం లేదు, సిద్ధేశ్వర ప్రాజెక్టుకు మీరు కమిటీ నేయండి. డెఫినెట్ గా కమిటీ నేస్తే ముందు విషయం అర్థమవుతుంది. మన ప్రాజెక్ట్ మన పార్టీ వాళ్ళు వేస్తాను, చేస్తే ముందు పార్టీ వాళ్ళు ఆఫీసర్స్ మీరు అయిన తర్వాత డెఫినెట్ గా లేదు. ముందు ఎలక్షన్ ముందే ఒక మన పార్టీ ఎమ్మెల్యేల ద్వారా మన పార్టీ వాళ్ళు వేస్తాం, అవసరమైతే రిటైర్డ్ ఇంజనీర్స్ వేసి వీళ్ళు ఒకటి ప్రకటన చేయండి. దయచేద్దాం. థ్యాంక్ యూ. సార్ ఇంతకు ముందు సార్ ఒక సెకండ్ మైక్ నీకు పెండింగ్ పెట్టావు, నేను ఒక నిమిషం ఆడిస్తాను. మైక్ ఇవ్వండి. సిద్ధేశ్వరం దగ్గర తీగల వంతనని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అంటే దాదాపు తిరుపతి పోవడానికి కిలోమీటర్లు తగ్గుతున్నారు. అయితే అక్కడ తీగల వంతనతో పాటు బిద్ది కమ్ బ్యారేజ్ కడితే ఈ పచ్చ ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి రాయలసీమకి ఉపయోగపడే ఉంటుంది అనేది రైతు సంఘాలు కొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్నారు. అది చెప్పిన మినిస్ట్రేషన్ తప్పకుండా టేకప్ చేస్తాం. ఏం చేయాలన్నీ ఎగ్జామిన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తాం. అక్కడ ఇవ్వండి మైక్ వారికి ఇవ్వండి. ఇవే సార్ ఇంతకుముందు మనకు తెలుగుదేశం గవర్నమెంట్ లా 5,500 రూపాయలు కడితే మనకు డైరెక్ట్ రైతుకు కరెంట్ కనెక్షన్ ఇస్తుండ్రి. ఇప్పుడు ఇలా కొత్తగా వాల్టా చట్టం అని పెట్టినారు, ఎంఆర్ఓ సర్టిఫికేట్ తీసుకురావాలా, అది తీసుకొచ్చినాక వాల్టా చట్టం పోవాలా, వాల్టా చట్టం చుట్టూ తిరిగితే మనం ఒక 2 నెలల తర్వాత వాళ్ళు వచ్చి అది ఉంది ఇది ఉంది మీరు ఇంత ఇస్తే మేము కరెంట్ కనెక్షన్ ఇస్తాం, లేకుంటే అది దగ్గరుంది దగ్గరుంది అని చాలా రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. అసలు ఇంతకుముందు మనకు తెలుగుదేశం గవర్నమెంట్లో 5,500 మనం డీడీ తీస్తే మనకు డైరెక్ట్ కనెక్షన్ వచ్చేది సార్. ఇప్పుడు 15,000 ఖర్చు పెట్టినా మనకు కరెంట్ కనెక్షన్ వచ్చే పరిస్థితి లేదు సార్. చాలా అసలు 3 సంవత్సరాల కిందట డీడీ తీసినా ఇంతవరకు కరెంట్ కనెక్షన్ రాలేదు సార్. అదే మాకు కొని తెచ్చుకున్నారు కదా, కష్టాలు కొని తెచ్చుకున్నాం కదా. మన ప్రభుత్వం వస్తేనే సార్ ఇది రైతులకు ఉచితంగా మనకు కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి సార్. మనం చాలా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అసలు నేను చెప్పాను కదా రాబోయే రోజుల్లో ఉచితంగా ఇస్తాం, ఇంకా ఏం చేయాలి అవన్నీ చేద్దాం. నేను అందుకే చెప్పింది కొత్త పాలసీలు తీసుకొస్తాం. ఈరోజు నేను ఒక మాట చెప్పాను మీటింగ్ లో కూడా చెప్పాను మీడియా వాళ్ళకు కూడా. అవును సార్, నేను ఎప్పుడు విజనరీ, అతను ఎప్పుడు ప్రిజనరీ. విజనరీ ఎప్పుడు భవిష్యత్ గురించి ఆలోచిస్తాడు, ప్రిజనరీ ఎప్పుడు తప్పులు చేయడానికి ఆలోచిస్తాడు. ఏదో ఒక తప్పులు చేయడం తప్ప, తప్పులు చేసి కూడా భరోసా ఎవడేం చేస్తారు చూద్దామని. కాబట్టి మీరు చెప్పింది నెక్స్ట్ 20 ఏళ్ళలో ఏం చేయబోతానని చెప్పా. 10 ఏళ్లలో 30 ఏళ్ళు డెవలప్మెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి, అన్ని మార్పులు వస్తున్నాయి టెక్నాలజీలో కూడా, తప్పకుండా చేసి నా శక్తి ఏంటో నిరూపిస్తారని చెప్పి మరొకసారి మీ అందరూ తెలియజేస్తున్నా. ఇది సాధ్యం అసాధ్యం కాదు. మైక్ మైక్ ఇవ్వండి. ఇక్కడ మైక్. హలో సార్, ఇప్పుడు నందిగొట్టు నియోజకవర్గానికి నుంచి మా నీళ్ళు మా ప్రాంతంలో నీళ్ళు ప్రతి ఒక్కరు తీసుకెళ్తున్నారు, కానీ నందిగొట్టు నియోజకవర్గానికి కనీసం 210 కోట్లతో అలగండి జిల్లా నుంచి మంచినీటి వద్ద కల్పించారు. ప్రతి ఒక్క గ్రామాల ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పారు, కానీ మా ప్రాంతానికి మాత్రం ఇంతవరకు ఏం జరగట్లేదు సార్. నందిగొట్టు ప్రాంతానికి ఈ రోజు కూడా ఒక కాలువ లేదు. ప్రతి ఒక్క ప్రాంతానికి మీరు లిఫ్ట్ తీసుకెళ్తున్నారు, కానీ మా నందిగొట్టు పరిస్థితి ఏం సార్? అందుకే మా ఇక్కడ ముందు నీళ్ళు ఇవ్వాలి, మీకు ఆ వసతి కల్పించాలి. నందికొట్కూరు నియోజకవర్గం 3 ప్రాజెక్టులు కూడా ఇక్కడనే వస్తాయి శ్రీశైలం నుంచి. ఫస్ట్ ఇక్కడి నుంచి అవసరమైతే కొన్ని అదనంగా లిఫ్ట్లు పెట్టి మీకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకోండి సార్. అదే నీటి వసతి కూడా చూడండి సార్ మా ప్రాంతానికి. నేను కూడా నీళ్లు ప్లస్ తాగునీళ్ళు కూడా 110 కోట్లు ఇచ్చాను. ఇచ్చారు కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ నిలిపేశారు కదా. చాలా ఫాస్ట్ గా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారము, వచ్చిన అందరికీ నమస్కారం.
సార్ మనం రాయలసీమ సాగునీటి సాధన సమితి నుండి వచ్చాం సార్. మీకు ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వాలి గుండ్రేవుల సిద్ధేశ్వరం గురించి ముఖ్యంగా. అట్లే పరిసీమలో మనకు మిగిలిన టీఎంసీలు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమకు అధికారంగా ట్రాన్స్ఫర్ చేయాలని కోరుకుంటున్నాను. నేనేమంటానంటే అధికారంగా మనం అలాట్ చేసుకోవచ్చు. ఆ నీళ్లు గోదావరి నీళ్లు మన నీళ్లే, అది సముద్రానికి పోయే నీళ్లు కాబట్టి ఎవరికి పెత్తనం లేదు, మనకే అది లాస్ ఇది. అందుకనే మనం నీళ్లు తెచ్చుకుంటే అఫీషియల్గా కూడా మనం అనౌన్స్ చేసుకోవచ్చు, కానీ దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేసేవాళ్ళు ఉండరు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీ రామారావు గారు ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు బచావత్ అవార్డు ఉంటే ఎప్పుడు రాయలసీమలో కొంతమంది రాజకీయంగా ఆలోచించి మీరు అష్యూర్డ్ వాటర్ ఇవ్వాలని చెప్పి మాట్లాడేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు ఒకటే మాట చెప్పేవారు, నేను అష్యూర్డ్ వాటర్ మీరు కావాలని లొల్లి చేస్తున్నారు, ఇది మంచిది కాదు, నీళ్లు కావాలి. నాకంటే సిన్సియర్గా ఎవరు ఆలోచించరు. తెలుగు గంగ ఇక్కడి నుంచి పోతా ఉంటే రాయలసీమకి ఇచ్చిన తర్వాతనే వేరే ప్రాంతాలకు నీళ్ళు ఇస్తారని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు చెప్పి ఆ రోజు చెప్పారు. ఇప్పుడు ఆ రోజు కానీ ఈ మిగులు జలాల లేకపోతే అష్యూర్డ్ వాటర్ అనే మనం బాధ్యం పెట్టుకుంటే రాయలసీమ ఏమయ్యేది? కియా మోటార్స్ వచ్చేదా, జీడిపల్లి వచ్చేదా, గొల్లపల్లి వచ్చేదా? ఏమీ వచ్చేట్టు కాదు. నీళ్లు డెఫినెట్గా రాయలసీమకు ప్రతి ఒక్క ఇంచుకి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఇచ్చే బాధ్యత నాకుంది, తప్పకుండా చేసి నా నిజాయితీ. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడనే ఈ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఇక్కడ ఇండస్ట్రీ కోసం పెట్టాం, మెగా పార్క్ ఒకటి, మెగా సీడ్ పార్క్ ఒకటి పెట్టాం. అది కానీ వచ్చింటే ఈ కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున విత్తన ఉత్పత్తి కేంద్రంగా తయారయ్యేది ప్రపంచానికి. అయో